ఇండియా కెప్టెన్ రోహిత్ కు గుడ్ టైం నడుస్తోంది. కెప్టెన్ గా ఆరుదైన మైల్ స్టోన్స్ సెట్ చేస్తున్నాడు. రికార్డుల మీద రికార్డులు అందుకుంటున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో విజయంతో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ టీ20లో 30 అంతకంటే ఎక్కువ మ్యాచ్ల్లో విజయాలు సాధించిన కెప్టెన్లలో విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న కెప్టెన్ గా నిలిచాడు. టీమిండియా తరపున 36 టీ20లో హిట్ మ్యాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో 30 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. అంటే విన్నింగ్ పర్సంటేజ్ 88.33. విజయాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ సరసన రోహిత్ నిలిచాడు. విరాట్ కోహ్లీ 50 మ్యాచ్ల్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 30 మ్యాచ్ల్లో గెలిపించాడు. మరో విజయం సాధిస్తే విరాట్ ను రోహిత్ అధిగమిస్తాడు. పర్సంటేజ్ పరంగా చూస్తే కోహ్లీ ధోనిని హిట్ మ్యాన్ మించిపోయాడు. మహి సాధించిన విజయాల పర్సంటేజ్ 58.6, విరాట్ సాధించిన విజయాల శాతం 62.5. మొత్తానికి టీమిండియాకు రోహిత్ లక్కీ కెప్టెన్ గా మారిపోయాడు. కెప్టెన్ గా విక్టరీ ట్రాక్ పై టీమిండియాను సక్సెస్ఫుల్ గా లాక్కెళ్తున్నాడు. అగ్రెసివ్ వ్యూహాలతో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. సిరీస్ ఏదైనా టోర్నీ ఏదైనా టీమిండియాను హాట్ ఫేవరెట్ గా మార్చేస్తున్నాడు. ఆసియా కప్ లోను పాకిస్తాన్ పై టీమిండియాకు థ్రిల్లింగ్ విజయం అందించాడు. సిచ్యువేషన్ కు తగినట్టుగా ప్లేయర్లను ప్రయోగిస్తున్నాడు. బౌలింగ్ ఫీల్డింగ్ లోను పక్కాగా ప్లానింగ్ ప్రకారమే నడుచుకుంటున్నాడు. అవసరమైనప్పుడు మాజీ కెప్టెన్ విరాట్ సలహాలను తీసుకుంటున్నాడు. కోచ్ ద్రావిడ్ గైడెన్స్ లో టీమిండియాను పరుగులు పెట్టిస్తున్నాడు. టీమిండియాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో బ్యాటర్ గాను సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్నాడు. పాక్ తో మ్యాచ్ తో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు.